స్వాగతం. టీడీపీ అధినేత నారా చంద్రబాబును అరెస్టు చేయడంతో అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రామవరం మెయిన్ రోడ్లో నిరసన వ్యక్తం చేయడానికి తమ నాయకులతో కలిసి వెళుతున్న రామకృష్ణని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో టీడీపీ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏపీ సీఎం జగన్ చిత్రపటాన్ని దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు చేస్తున్న హైడ్రామా, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, ఏ విధమైన రాజకీయ పరిణామాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాడే వ్యక్తుల పైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్న వ్యక్తుల పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయటం ఒక పరిపాటిగా మారింది గత 4 సంవత్సరాలుగా. ఇవాళది పరాకాష్ఠకు చేరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైనే ఒక అక్రమమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన కేసు ఉందో అది 2021లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 19/12/2021 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విచారణాధికారి లేరు. సీమెన్స్ ఎండీని కానీ, సీమెన్స్ సంబంధించి ఉన్నతాధికారులు కానీ అరెస్టు చేసి దాదాపు అనేక నెలల పాటు ఇబ్బందులు పెట్టి అక్రమంగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పించి దీనిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరగల. గుజరాత్తో సైతంగా దాదాపు 12-13 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం, విద్యార్థులకు ఏదైతే శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఉందో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీనిలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన సంగతిని కూడా ప్రజానీకం అర్థం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఒక విచారణాధికారి లేరు, ఒక విచారణ జరగలేదు. 2021లో వేసిన ఎఫ్ఐఆర్లో 37వ పేరు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ అర్ధరాత్రి పూట 1 గంట నుంచి కార్యక్రమం మొదలుపెట్టి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నంద్యాలలో బస్ చేశారో అక్కడ బస్ చుట్టూ రాత్రంతా హైడ్రామా సృష్టించి ఇవాళ అరెస్ట్ చేసి మంగళగిరికి తీసుకురావడం జరిగింది. అంటే శనివారం ఆదివారం కోర్టుకి సెలవులు కాబట్టి కనీసం 2 రోజులైనా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే అది ఒక మానసిక ఆనందం, పైశాచిక ఆనందం. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ లండన్ వెళ్ళాడు, ఎందుకు వెళ్ళారో ప్రజలందరూ రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మానసిక వ్యాధి ఉందని, ఆ మానసిక వ్యాధికి లండన్లో వైద్యం చేయించుకుంటున్నారనేది కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రజలందరి నోట్లో నాంతా ఉంది. మరి ఇటువంటి పైశాచిక ఆనందం ఉన్న వ్యక్తులకి ఈ పైశాచిక ఆనందం తీరాలి అంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలి. ఇవాళ సిఐడి జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు కింద పనిచేయడం జరుగుతూ ఉంది, ఆయనకి దాసోహం చేయడం జరుగుతూ ఉంది. సిఐడి కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళ బానిస బతుకు బతుకుతూ ఉంది. ఆ బానిస బతుకులో భాగమే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం. ఉదయం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగారు, నన్ను ఏ నేరారోపణ మీద మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పమని. సిఆర్పిసి కింద చట్టం ప్రకారం ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఏ అభియోగం కింద, ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారనేది ఒక నోటీస్ ఇచ్చి అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధమైన ఆ పద్ధతి పాటించలేదనేది వాళ్ళ రాష్ట్రం అంతా చూసింది. మొట్టమొదటిగా పాపం ఎవరైతే డిఐజీ, సిఐడి, డిఐజీ ఉన్నాడో రఘురామరెడ్డి, మీడియాలో ఇదంతా వస్తుందని అర్థం చేసుకోవాలా? ఆయన సోచినట్టుగా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడు. 3 గంటల తర్వాత ఇస్తాం, 4 గంటల తర్వాత ఇస్తాం, కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇస్తామని రకరకాల మాటలు మాట్లాడడం జరిగింది.
ఎక్కడ న్యాయం అర్థం కాని పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఒక రాక్షస పాలన సాగుతూ ఉంది, ఆటవిక పాలన సాగుతూ ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలకి విశేషమైన ప్రజాస్పందన రావడం, మరో పక్క నారా లోకేష్ గారి యువగళం ప్రజాగళంగా మారడం, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత చవి చూస్తున్న ఈ సైకో జగన్ తట్టుకోలేని పరిస్థితిలో పరాకాష్ఠకు చేరి, పైశాచిక ఆనందం పరాకాష్ఠకు చేరి ఇవాళ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే హెచ్చరిక. చంద్రబాబు నాయుడు గారి అరెస్టుతో ఇవాళ రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మీడియా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దాదాపు 32 కేసుల్లో ఉండి 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ ప్రతి ఒక్కరిని జైలుకి పంపించాలి, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలనే ఒక పైశాచ ఆనందంతో ఉంటే ప్రజలు నిన్ను సాగనంపే రోజు దగ్గరలో ఉంది. ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదు. నేరుగా ప్రత్యక్ష యుద్ధానికి తెలుగుదేశం పార్టీ సమర్పించడం పూరిస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.